నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్న సీఎం చంద్రబాబు, భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం. రాజధాని భవన నిర్మాణాల పటిష్టతపై పరిశీలన, అధ్యయనం తర్వాత ఐఐటి మద్రాస్ బృందం నివేదిక. అమరావతి చుట్టూ పుట్టుకొస్తున్న లేఅవుట్లపై సిఆర్డీఏ చర్యలు, అనుమతులు లేని ప్లాట్ల వద్ద కంచెలు తొలగింపు. గుంటూరు చెత్తకుప్పలో ఫైల్స్ కలకలంపై విచారణ, ఆఫీస్ నుంచి దస్త్రాలేవీ బయటకెళ్లలేదన్న తహసీల్దార్. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, ఇజ్రాయిల్లోని భారతీయ పౌరులకు ఎంబసీ అడ్వైజరీ.